హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పురాణాల ప్రకారం చనిపోయిన తర్వాత కూడా చిరంజీవులుగా మార్కండేయుడు పరశురాముడు విభీషణుడు అశ్వత్థామ మరియు హనుమంతుడు ఈ కలికాలంలో కూడా ఈ భూమిపైనే జీవించడం ఉండాలని వీరికి ఒక వరం ఉంది ఈ వరం కారణంగానే చనిపోయిన తర్వాత కూడా ఈ ప్రపంచంలో వీళ్లందరూ ఉన్నారు వీళ్ళే కాకుండా మరొక మహర్షి కూడా తనకు ఇచ్చిన శాపం కారణంగా ఈ లోకంలోని ఒక కాకి రూపంలో చిరంజీవిగా జీవిస్తున్నాడు ఆ మహర్షి ఎవరూ అతనికి ఆ శాపం ఎందుకు వచ్చిందో మీకు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా శ్రీరాములు భక్తులు కింద ఉన్న కామెంట్ బాక్స్లో జై శ్రీరాం అని కామెంట్ చేయండి హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయస్వామి చనిపోయిన తర్వాత కూడా చిరంజీవి భూలోకంలో ఉండమని శ్రీరాముడు ఆంజనేయస్వామికి ఒక వరాన్ని ఇచ్చాడు ఈ వరం కారణంగానే ఆంజనేయ స్వామి ఈ కూడా ఈ భూలోకంలో సంచరిస్తూ ఉంటాడు అంతేకాకుండా కూడా అశ్వద్ధామను చనిపోయాక కూడా నువ్వు ఈ భూలోకంలోనే తిరగాలని శపిస్తాడు ఎందుకంటే అశ్వద్ధామ మహాభారత యుద్ధం జరిగిపోయిన తర్వాత పాండవులు గెలిచి కోరవులు ఓడిపోతారు అప్పుడు అశ్వద్ధామ తన మిత్రుడు దుర్యోధనుడు ఓడిపోయినందుకు కోపంతో పాండవులందరినీ చంపేయాలని అనుకుంటాడు తను మోసంతో నిద్రపోతున్న పాండవుల పుత్రులని పాండవులా అనుకుని చంపేస్తాడు అంతేకాకుండా పాండవుల వంశం ఉండకూడదని అభిమన్యుడి భార్య కొడుకులు ఉన్న బిద్దెని కూడా బాణం వేసి చంపాలనీ అనుకుంటాడు అది చూసిన కృష్ణుడు కోపంతో అశ్వత్థామను తన సుదర్శన్ చక్రంతో అతని కాళ్లు చేతులను నరికేస్తాడు అంతేకాకుండా నువ్వు చేసిన ఈ పాపం కారణంగా నువ్వు చనిపోయిన తర్వాత కూడా భూలోకల్లోనే నివసిస్తావని శపిస్తాడు ఈ కారణంగా కూడా చనిపోయిన తర్వాతకూడా భూలోకంలోనే తిరుగుతూ చిరంజీవిగా ఉంటున్నాడు వీళ్ళే కాకుండా మార్కండేయుడు విభీషణుడుకూడా చనిపోయిన తర్వాత కూడా చిరంజీవిగా బ్రతకమని వరాన్ని పొందారు ఈ వరం కారణంగానే వీళ్లు చనిపోయిన తర్వాతకూడా భూలోకం చిరంజీవులుగా జీవిస్తున్నారు మీరు మాత్రమే కాకుండా మరొక మహర్షికూడా భూలోకంలో చిరంజీవిగా తిరుగుతున్నాడు అతను ఎవరంటే షుండీ మహర్షి ఈ మహర్షి కూడా చనిపోయిన తర్వాత కూడా ఒక శాపం కారణంగా కాకీ రూపంలో ఈ ప్రపంచంలో తిరుగుతున్నాడు ఇతనికి ఆ శాపం ఎలా వచ్చిందంటే ఈ మహర్షి శ్రీరాముని మహాభక్తుడు ప్రతిరోజూ శ్రీరాముని జానిస్తూ ఉండేవాడు ఒకరోజు జానం చేసుకుంటున్న సమయంలో అతని పరీక్షించడానికి బ్రహ్మదేవుడు ఒక కాకీ రూపంలో వస్తాడు ఆ మహర్షి ధ్యానం చేసుకుంటున్నప్పుడు అతని ధ్యానాన్ని భంగం చేయడానికి బ్రహ్మదేవుడు ఒక కాకీ రూపంలో వచ్చి కావు కావుమని అరుస్తూ ఉంటాడు ఆర్పులకు మహర్షి ధ్యానానికి భంగం కలిగిన కళ్ళు తెరిచిన వెంటనే ఆ మహర్షి ఆ కాకిని ఒక పెద్ద కర్రతో కొడతాడు అప్పుడు ఆ కాకి బ్రహ్మదేవుడిగా మారిపోతుంది ఇంత కోపంగా ఉన్న నువ్వు మహర్షి ఎలా అవుతావు ఆ మహర్షి నువ్వు ఒక కాకిగా మారిపోయి భూలోకంలో తిరుగుతూ ఉంటావని ఆ మహర్షిని శపిస్తాడు అందువల్ల ఈ మహర్షి కూడా చనిపోయిన తర్వాత కూడా చిరంజీవి మన భూలోకల్లో కాకి రూపంలో తిరుగుతూ ఉంటాడు సో ఫ్రెండ్స్ విన్నారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి